ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. ఇంకొక రెండు విషయాలు, ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్ల అనుమతితోటి ఇంకొక రెండు నిమిషాలు. ఒకసారి అప్పట్లో ఇయర్లీ బడ్జెట్ అని ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళం. లాల్ బహదూర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరిగేది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ, దానికి ముఖ్యమైన నాయకులందరూ అటెండ్ అయ్యేవారు. పునరంకిత సభ. ఆ పునరంకిత సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పీడ్గా మారుతూ ఉన్నారు, ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇవాళ ఎందుకనో ఆయన ఒరిజినల్ స్టైల్ రాలేదు, కానీ ఆ రోజు చాలా చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ చాలా స్పీడ్గా చెప్తూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు లేచి వచ్చి ఆయన స్పీచ్ని ఆపించి, ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్న పనులు అని చెప్పి, నువ్వు ఇక్కడి నుంచి చెప్పేటప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పు అని. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి పార్టీకి పార్టీ అంటే ఆయనకున్న నిబద్ధతను గురించి చెప్పడానికి చెప్తా ఉన్నాను. ఎంతో వైభవోపేతంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేసిన ప్లీనరీ సెషన్లో ఆయన తల్లిగారిని అమితంగా ప్రేమించేవారు. ఆవిడ క్రిటికల్గా, చాలా క్రిటికల్గా ఇల్ అయి ఉన్నారు. అపోలో హాస్పిటల్లో అన్కాన్షియస్గా ఉన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ వచ్చి చూసేళ్ళటం జరిగింది. అంత బాధని, అంత హృదయావేదనని దిగమింగుకొని గెరల కంటుళ్లాగా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు కాంగ్రెస్ ప్లీనరీని నడిపించగలిగిన ధీశాలి ఆయన.